కానీ నాకు కథ కంచికి మనం ఇంటికి ఏంటంటే ఫస్ట్ మళ్ళీ ఒక థియేటర్ సినిమా పెద్ద రిలీజ్ అండ్ ఒక పెద్ద క్యాన్వాస్ బడ్జెట్ వైజ్ కానీ స్టోరీ వైజ్ కానీ అండ్ ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఒక స్టోరీ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ నేను ఫస్ట్ తీసినప్పుడు అని అందరికీ అర్థమవుతుందా నచ్చుతుంది అండ్ బట్ ఇట్ రియలీ వెంట్ త్రూ సో ఆ సేమ్ హోప్ నాకు ఈ ఫిల్మ్ మీద ఉండేది కానీ ఇదేంటంటే నాకు తెర మీద ఒక మంచి చాలా మంది చెప్తారు కదా నాకు మంచి ఫాస్ట్గా ఎంటర్టైనింగ్ ఫైట్స్ సాంగ్ ఐ లవ్ టు వాచ్ థియేటర్కి వెళ్తే ఆ ఎనర్జీ ఉంటుంది కదా ఎస్పెషల్లీ కొంచెం హారర్ ఫిల్మ్స్ వెళ్ళినప్పుడు ఇట్లా మొత్తం నిశ్శబ్దం ఉన్నప్పుడు ముందు నుంచి ఎవడో ఒకడు అని చెప్పి అరుస్తాడు అసలు భయపడట్లేదు చూసారా ఎలా అరుస్తారు థియేటర్లో ఫన్ ఉంటుంది యాక్చువల్ అన్ని ఇంటర్వ్యూస్లో మేము ట్రై చేసాము మీరు కొంచెం లైట్కి జర్క్ అయ్యారు కానీ అందరినీ ప్రాంక్ చేయడానికి ట్రై చేసాం ఇట్లా అరుస్తే ఎవరో రియాక్ట్ అవుతున్నారో అని ఓకే సో అనుకోరు కదా మీరు అలా అరుస్తారు అనే థాట్ ఉండదు కదా ఆల్మోస్ట్ ఒక 7-8 ఇంటర్వ్యూస్ లో చేసాం ఒక్కొక్కరి రియాక్షన్ ఎట్లా ఉంటుందని ఈ పాటికి ఎలా ఉంటుందని అండ్ పూజిత ఈసారి నేను క్లూ ఇచ్చాను కానీ ఈసారి నేను క్లూ ఇచ్చాను అరవబోతుంది అని చెప్పి క్లూ బట్ థియేటర్ లో ఎనర్జీ ఉంటుంది కదా సో ఐ వాంట్ టు సీ దట్ అండ్ ఇది ఇది పెద్ద తెర మీద చూసే సినిమా